ఓహో గులాబీ బాలి రాజకీయ నేతల డెస్టినేషన్ పాలిటిక్స్ ఇండోనేషియాలో కలవనున్న నేతలు వెళ్ళేది ఇద్దరు మాజీ ఎంపీల వారసుల పెళ్లికి రాజకీయ పరమైన చర్చలు టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతల ఆహ్వానం అక్కడైతే నో ఫోన్ ట్యాపింగ్ అది ఇక్కడ ఓహో గులాబీ బాలి ఈ బాలిలో ఇప్పుడు బాలికి పోవాలంటే ఏమైందంటే బాలిలో బాలిలో నాకు ఫ్రెండ్ ఉంటాడు ఆ వయాన్ యాండో అని ఓకే అయితే వాలంటీ పాయింట్ ఒకసారి బాలిలో ఇక నీకు ఇక్కడ సట్టాలి కథ ఏముండదు మళ్ళా నీకు వీసా కూడా అక్కర్లేదు అర్థికంగానే స్టాంప్ కొట్టిస్తాడు అంటే స్టాంప్ కొట్టిస్తాడు అయితే రాజకీయ నేతలు చాలా మంది అక్కడ పెళ్లి పాస్పోర్ట్ ఉండాలి ఓకే ఇప్పుడు ఎవరు ఈయన ఉన్నాడుగా మాజీ ఎంపీల వారసుల ఎవరు మన పొంగులేటి సీనన్న పొంగులేటి సీనన్న కొడుకుతో బిడ్డతో పెళ్లి అయితే బాలీలో చేస్తారు అన్నట్టు ఇక ఆడికి రాజకీయ నాయకులు అంతా పోతారు అన్నట్టు మాట్లాడుకోవచ్చు ముచ్చట పెట్టుకోవచ్చు ఖాళీ పాస్పోర్ట్ అంటే చాలా ఏ పార్టీ అయినా సరే మంచిగా మాట్లాడుకోవచ్చు అంత అట్లుంటది అన్నట్టు ఇక టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం అక్కడైతే నో ఫోన్ ట్యాపింగ్ అని చెప్తా ఉన్నారు ఎన్ని తారీఖు ఉంది పెళ్లి చెప్పు పొంగులేటి సీనన్న ఇక ఆడ జరిగే చిత్ర విచిత్రాలు ఉందా నెక్స్ట్ పేజ్ ఉంటుంది కదా ఆటోమేటిక్ గా ఏమని పెళ్లి పెళ్లి ఎప్పుడైనా ఉండదా అచ్చా పెళ్ళి ఇంతవరకు ఇంకో తర్వాత రెండో పేజ్ అన్న సిక్స్త్ ఇది సిక్స్త్ అంటే ఇన్లు ఇట్లుండదు లెక్క సిక్స్త్ లెక్క ఈ లెక్కలు వేరే ఉంటాయి ఇవి ఇవి కాకుండా చూసుకోవాలి మళ్ళా అయితే వీళ్ళంతా బాలీలో తిష్టేయబోతా ఉన్నారు బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం దొరికిందా అక్కడైతే ఫోన్ ట్యాపింగ్ ఉండే కేసీఆర్ ఉండడు బండి సంజయ్ ఉండడు రేవంత్ రెడ్డి ఉండడు అంతా అంతా కలుసుకొని చేస్తారు ఆడ పని అంతా మనతాన మాత్రమే కత్తులు నూరుకొని నూరుకొని ఇవి నిన్న ఒక వీడియో వచ్చినాయి మా లీడర్ని తిడతావు నిన్న ఈడ కత్తులు దూసుకొని తూకిత్తారే మైకిత్తారే అని అంటారు కదా ఈ ముచ్చట అయితే ఇక చూడు వాళ్ళ కథ ఎట్లుంటుందో రాజకీయ నాయకులు మీదికి ఉండేది ఒకటి లోపల ఉండేది ఒకటి నేను అప్పుడు మనం మీడియా సంస్థలలో పనిచేసేటప్పుడు డిబేట్కి వస్తారుగా ఈ పార్టీలో ఈ పార్టీలో ఇక ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఇప్పుడు ఆర్మూర్ పాండు ఆ తర్వాత మన రఘునందన్ అరే రఘునందన్ రావు నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందట గెట్ వెల్ సూన్ అన్న అయితే ఇప్పుడు రఘునందన్ రావు వీళ్ళంతా డిబేట్లలో పాల్గొంటారుగా ఛానళ్ళ పాల్గొనే ఇక అది కత్తులు దూసుడు డిబేట్ స్టార్ట్ కాగానే చాలా సీరియస్గా ఇట్లుంటారు ముఖాలు ఇట్లుండి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం అని యాంకర్ అనగానే మంచిగా మాట్లాడండి ఏ ఊపిపోయాను మా అవంతో ఏం కాదు వెల్కమ్ బ్యాక్ మళ్ళీ ఇట్లా అంటారు అమ్మతుంటుంది అది మనం బాగా గోసిపోదు అది ఎందుకంటే ఉన్నమాట అది బయటకొచ్చి కూడా అనుకుంటారు నేను మంచిగా అన్నా ఏ నువ్వు అట్లా అనాల్సింది కాదే నువ్వు ఇంకా ఎక్కువ అంటే నేను ఎక్కువ బయట తిట్టుకోవాలి గట్టిగా ఏనుంటి మావోని ఇట్లా ఇంకా జర ఏనుంటి మావోని ఇవన్నీ ఉంటాయి అన్న నేను ఇని ఇని ఉన్నా ఈ డిబేట్లు ఈ డిబేట్లు ఇవన్నీ మనకు అనిపించే డిబేట్లు వేరు లోపల జరిగే డిబేట్లు వేరు ఇక రాజకీయ నాయకులు చూడరి ఎంత హ్యాపీగా జాయిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంత అద్భుతమైనటువంటి బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ఛాయ్ పే చర్చ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎట్లా కరుచుకుని తట్టు తెచ్చుకుంటారా వీళ్ళు ఇగో మంచిగా చాలా లాగుతా అన్న ఈ మీదికే మనల్ని రెచ్చగొడుతుంది ఈ మాటలు నాయకులకి ఏమిలే వాళ్ళంతా ఒకటే ఇటుదే వాళ్ళు నాయకులు నాయకులు వల్ల కింద ఉంటారు కార్యకర్తలు ఈ గలడు మాయంకర్రెడ్డి అంట అవరాడు రేవంత్ అన్నో జిందాబాద్ అంగి చింపుకొని ఇట్లా చూపి అన్ని వేరే ఇక మీద అన్ని వచ్చాయి